రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ నియంత్రించేందుకు అమలు చేస్తున్న కర్ఫ్యూకు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో సడలింపు ఇవ్వగా తూర్పు గోదావరి జిల్లాకు మాత్రమే కర్ఫ్యూలో ఎటువంటి సడలింపు లేదని కాకినాడ ట్రాఫిక్ డీఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తూర్పు గోదావరి జిల్లాలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్ఫ్యూ అదేవిధంగా ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన వివరించారు. మధ్యాహ్నం 2 దాటిన తర్వాత అకారణంగా రోడ్డుపై తిరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కర్ఫ్యూని సడలించడం జరిగింది. సాయంకాలం 6 గంటల వరకు కూడాను. కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కేసులు ఇంకా తగ్గకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం మన తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు ఇదివరకు ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా రిలాక్సేషన్ ఇచ్చింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరైనా రోడ్ల మీదకి వచ్చినా లేకపోతే షాప్స్ అవి తెరుచున్నా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి ఇదివరకు ఇప్పటివరకు ఎలాగైతే సహకరించారో అంతకంటే ఎక్కువగా సహకరించి ఈ కరోనా ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా ఉండేటందుకు సహకరించవలసిందిగా. కానీ మన తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా కేసులు రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. దానివల్ల ఏంటంటే ప్రభుత్వం మన ఒక్క జిల్లా మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంతవరకు ఈరోజు ఇది ఇప్పటి వరకు ఏ రకంగా అయితే మెయింటైన్ అయిందో అదే రకంగా 2 గంటల వరకు రిలాక్సేషన్ ఉంది. 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలంతా కూడా దీన్ని అబ్జర్వ్ చేసి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఎప్పటి మాదిరిగానే 2 గంటల కల్లా క్లోజ్ చేసేయటం షాప్స్ అన్ని కూడా ప్రజలు కూడా అన్నెసరీ రోడ్ల మీద తిరగకుండా పోలీస్ వారికి సహకరిస్తే మనం దీన్ని మ్యాక్సిమం రాష్ట్రం అంతా ఎలాగైతే తగ్గిందో కరోనా వ్యాప్తి అదే రకంగా మన జిల్లాలో కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలంతా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.